నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర వెల్కమ్ టు కామనార్ లైబ్రరీ నిన్న వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారు ఉదంతంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు సాధారణంగా వాళ్ళ వాళ్ళ ఆలోచన పరిధి అంటే సంకుచితమైన ఆలోచన పరిధి అని అంటే మళ్ళీ వాళ్ళని అవమానించినట్టు ఉంటుందో లేకపోతే వాళ్ళని హేళన చేసినట్టు ఉంటుందో అన్న ఆలోచనతో నేను ఆ పదం వాడట్లే కానీ చాలా సంకుచితమైన ఆలోచన నా రాజకీయ అభిష్టం కానీ నా రాజకీయ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని అనుసరించడం వల్ల లేదా నాకు ఆయన అంత మేరకు అర్థమైన కాడుకో నేను ఇలా తయారై ఉంటాను మీకు కనబడుతున్నటువంటి వ్యక్తిగా నేను లేదా సహజంగానే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నా తల్లిదండ్రులకు ఇన్ఫ్లుయెన్స్ నా మీద నాకు రాజకీయాలంటే ఏదో పగ ప్రతీకార పూరితమైనటువంటి వాంచలు తీర్చుకునేటువంటి పందిరం కాదు వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ మనం న్యూట్రల్ పీపుల్ మద్దతు కోరుకుంటున్నప్పుడు అంటే కొంచెం ప్రాక్టికల్గా మనం నేల మీద నడుస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి యాభై ఒకటి నుంచి యాభై రెండు శాతం ప్రజల ఓట్లు దక్కితే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతం ఓట్లు దక్కితే అందులో యాభై శాతం నలభై శాతం మంది మొత్తం అందరూ కలిపి వాళ్ళ అభిమానులని కాదు న్యూట్రల్ పీపుల్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి కొన్ని పథకాలు నచ్చి ఓట్లేసి ఉంటారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలు నచ్చి ఓట్లేసి ఉంటారు ఆ న్యూట్రల్ వ్యక్తులు కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు వైఎస్ఆర్ సిపి అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు టీడీపీ అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు లోకేష్ గారి అభిమానులు ఉండరు న్యూట్రల్ పీపుల్ కూడా ఆయా పార్టీలతో యాలీ అయి నడవడమే గవర్నెన్స్ గవర్నమెంటు రాజకీయం పాలిటిక్స్ సారీ ఎమ్ నాట్ కీపింగ్ వెల్ నా ఉద్దేశంలో పాలిటిక్స్ మనం మాట్లాడుతున్నప్పుడు హేట్రెడ్ రాకుండా టచ్ అవ్వకుండా వ్యంగ్యం రాకుండా టచ్ అవ్వకుండా మాట్లాడడం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఆదర్శం చెప్పడానికి ఆదర్శం అమలు చేయడానికి మధ్య చాలా తారతమ్యం ఉంటుంది కానీ ఆదర్శం అమలు చేయలేకపోతున్నాం కదా అని అమలు కోసం ప్రయత్నం ఆపలేం కదా అవినీతి రహిత సమాజం అంటాం అవినీతి రహిత సమాజం కోసం అన్న ప్రతి గవర్నమెంట్ దాని దగ్గరికి వెళ్తే కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందిలే అన్న అని దాని గురించి మాట్లాడడం మానేస్తావా అడగవా ప్రభుత్వ ఆసుపత్రులకు మనం వెళ్తలేదు కదా అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి రాబిస్ ఇంజక్షన్ లేకపోతే ఏమైనా మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం డబ్బులు పాపం తక్కువ ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి అలాగే ఫెసిలిటీస్ని ఎప్పుడు అడగవా అడుగుతాం కదా మనం వెళ్ళాం కదా అడగడం మానేస్తావా మన ఇల్లు అంటుకోలేదు కదా అని ఫైర్ ఇంజన్ వాళ్ళు ఫైర్ ఇంజన్ మెయింటైన్ చేయడం మానేమని చెప్తావా చెప్పలేం కదా మనం అన్నప్పుడు ఏం చేస్తాం అలాగే మన దాకా రాలేదు కదా అని కొన్నిట్లే ప్రస్తావించకుండా ఉండలేము వైఎస్ అనేటువంటి వ్యక్తి నిజంగా దుందుడుకు స్వభావంతో నాడు వ్యవహరించింది కానీ వైఎస్ విజయం దగ్గరికి వచ్చేసరికి ఆవిడ అడుగుతున్నారు నా కూతురు ఏమన్నా టెర్రరిస్టా నా కూతురు ఏం చేసిందని మీరు అరెస్ట్ చేస్తారు ఎందుకు డీటెయిన్ చేస్తారు ఆ సెక్షన్లు ఏంటి ఏం జరిగిందని అడు అడుగుతున్నారు అడిగిన దానికి రెండు రకాలు లేదమ్మా మీ అమ్మాయి మీ అమ్మాయి గారు ఆవిడ ఆవిడ ఒకళ్ళు నిజంగా అధికారంలోకి వచ్చినా కూడా అలా ప్రభుత్వ మీద చేసుకునే హక్కు ఆవిడకి లేదు ఆవిడని ఏదన్నా దుర్భాషలాడారంటనో ఆవిడని ఏదైనా చేశారంటనో ఆవిడ కంప్లైంట్ పెట్టచ్చు అక్కడ ఒక వీడియో కూడా రికార్డ్ అవుతున్నది కదమ్మా పోలీసులు సస్పెండ్ చేయొచ్చు చెప్పాలి పోలీసులు జీతాలు తీసుకుంటున్న జవాబుదారీతనంగా కదా జవాబుదారీతనం ఎలా కొరవడింది రాగానే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రయాణంలో ఎంత ఆవిడ నలిగిపోయి ఉంటుందండి రాజకీయాల్లోకి వచ్చేసి పైన షోమేడాలా వ్యాపారంగా తిరిగి సరిపోతున్నట్టు ఉండదు కుటుంబ లోపల చిద్దున్నం అయిపోతుంటాయి నలిగిపోతుంటాయి ఓ రాజకీయ ప్రయాణంలో స్థాయికి ఆడ రాజకీయ నాయకుడు వచ్చాడంటే రాజకీయ నాయకుడు కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుల పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ కూడా ఒకళ్ళిద్దరని కాదు అందరూ నాశనం అయిపోతారు అనమాట అధికారంలోకి వచ్చిన లోపలికి వెళ్ళి తొలిపిలేసుకొని ఎడతాడు రానుడు బయట ఎడుతాడు అంతే తేడా ఎవరు ఆడవాళ్ళు ఉపేక్షించబడతారు వైఎస్ భారత్ అనేటువంటి వ్యక్తి గురించి ఉపేక్షించబడరు చిరంజీవి గారు తనరాలు ఆవిడకేదో వ్యక్తిగత జీవితంలో డైవర్స్ తీసుకుంటూ ఉపేక్షించబడరు నాగబాబు గారు డాక్టర్ ఉపేక్షించబడరు పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి అల్లార ముద్దుగా నచ్చిన పిల్లలు వాళ్ళు ఉపేక్షించబడరు ఎవరు ఉపేక్షించబడారు అంటే మానసిక వర్మాదులకి కేంద్రం అయిపోయిందా రాజకీయాలు ఏమన్నా అంటే మా మనం పార్టీలకు అతీతంగా ఏ ధర్మం మాట్లాడకూడదా ఏమైనా కట్టు ఏమీ ఏలా ఎవడు చెప్తాడు మాట ఎవడు చెప్తాడని అడుగుతున్నా ఎవడు నిర్దేశించాడు ఎన్ని ఆవిడ అలా తోస్తా ఒక ఐదుగురు ఆవిడ చీర కూడా సరి చేసుకోవట్లా ఆరు పది ఏడు పదిలు వయసు దాటినటువంటి ఆవిడ ఆవిడలా చేరు సరి చేసుకునివ్వకుండా తోస్తుంటే అది తప్పు పోలీసులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తే దానికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలంటేనో టీడీపీలో జాయిన్ అవ్వాలంటే బీజేపీలో జాయిన్ అవ్వాలంటేనో దానికి కోవటం దానికి మూసింది డైరెక్ట్గా ఆఫీసులో కండ్ వేసుకుంటా ఏమైనా పీకుతానని నాకు అర్థంగా అడుగుతున్నా ఎవడన్నా ఏమైనా పీకుతాడని అడుగుతున్నా అంటే అంతవరకు తెచ్చుకోవద్దు తెగేదాకా లాగద్దు అంటున్నా నాకు ఏం చేసినా స్ట్రైట్ అవే డైరెక్ట్గా చేయడం అలవాటు డైరెక్ట్గా చాలా డైరెక్ట్గా చెప్పుడు మాట్లాడినామో మనం మన బుద్ధి ఇలా ఇలా చిన్నగా ఉంటే దాంట్లో ఉండిపోవడం ఉండిపోవాలి టీడీపీ స్లోగన్లో నేను స్లోగన్ అవ్వలేను కదా నాకు ఇండివిజువాలిటీ ఉంటుంది కదా నా ఆలోచనల మేరకు ఇది తప్పంటే తప్పు దాని పార్టీలకు అత్యధికంగా గౌరవించాలి కొందరు గౌరవించాలంటే గౌరవించుకోవాలి ఆవిడేం రాజకీయ పదవులు అనిపిస్తుంది ఆవిడేమి పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసిందని చెప్పి ఆవిడ పట్ల జరిగిందనిపో రాజకీయ కోణంలో మనం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడనుక అవతల పట్ల జరుగుతుందని కొంచెం మనం మౌనంగా ఉంటే రేపు అది మన ఇంట్లో ఆడపిల్లలో జరిగినప్పుడు అప్పుడు ఎవడు రావద్దా అప్పుడు ఎవడు రావద్దా అని అడుగుతున్నా కాస్త కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా న్యూట్రల్ పీపుల్ కూడా మనం వీక్షిస్తారనే స్పృహ మనకి ఏడిస్తావాలా మన బాగా మనం మనంచి మన డబ్బా మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతే రాజకీయంగా పురోగతి చెందేస్తాం అందరూ మనకు ఆకర్షితులు అయిపోతారని కాదు ఏది ఉండకూడదు జగన్ రెడ్డి అవినీతి చంద్రబాబు నాయుడు ఎన్ని ఇన్ని ఇన్ని జనాల శిరాకు రాలే ఓటుకు నోటికి వేసి పలసనైపోలే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి అనేటువంటి అయిపోలే సందర్భం సమయం ఎందుకు మాట్లాడుతున్నావు వ్యక్తిగత జీవితాలు నేను అందరిది కలిపే చెప్పాను నేను నేను పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఇంకోటి చేసుకుంటాను దానివల్ల సామాజిక ఆడెవడ పోస్టులు పోస్టులో ఉంటాను అనుకరించారని అనుకరించాను పెద్ద మొగతన ఉండదు నాన్న రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి కేంద్ర పార్టీతో ఢీ కొట్టాను సీఎం అవడానికి డీ లేదు కానీ అందరూ డీ కొట్టా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి అయిపోరు కదా నాన్న అందుకని జగన్మోహన్ రెడ్డి అయిపోరు కదా నాన్న రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకుల జగన్మోహన్ రెడ్డి అయిపోరు కదా ఆయన అవినీతి పొరడు కదా అవినీతిని అనుకరిస్తారంటే అవినీతి అను సమస్య అవినీతిని అనుకరిస్తారని నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయను పబ్లిక్ ఆఫీస్ రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయబోతాను పథకాలు అనేటువంటివి ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా నిర్మించకపోతేనో రాష్ట్రానికి వచ్చేటువంటి ఓవరాల్ సమస్య మీద ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటాం అనుకరించడం తేలిక కొనగలిగా ఉన్న పిల్లలను పోషించండి రెండు పిల్లలు మూడు పిల్లలు తర్వాత మనకు ఒక్కదాని పోషిందని దిక్కు ఉద్యమానం ఉండదు ఒళ్ళు వంగదో ఆ ఒక్క ఆడదానికి కావాల్సినటువంటి ఆ శారీరక మానసిక అవసరాలు ఆర్థిక అవసరాలు తీర్చేటువంటి సౌలభ్యత ఉండదు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసి మీ బతుకులకు ఉన్న పిల్లలని ఇంటికాడ ఉంచుకోండి కాపాడుకుండా ఎక్కువ చాలా ఎక్కువ మన బతుకులకి మనం రెండు పిల్లలు మూడు పిల్లలు ఎవరిని చూసి ఇమిటేట్ చేసేంత మొగతనాలు మనే కాదు ఎవరు ఎవరిని చూసి ఇమిటేట్ చేయలేరు రామ్ గోపాలరావు అచ్చ సినిమాలు చూస్తే మొత్తం ఇమిటేట్ అయిపోయి అందరు కూడా కత్తిడి కత్లు తిరిగి ఎత్తరండి రోడ్ల మీద శవా సినిమా అందరూ చేయనట్టు తిరిగేసి శవ అయిపోతారా రక్త చరిత్ర చూసి అందరూ కూడా పరిటాల రవీంద్రాన్ని మొదలు చేసి ఉన్నాను రెడ్డి అయిపోతారా టు బికమ్ సంథింగ్ వన్ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్ తెలియగా సోషల్ మీడియా సర్దా ఎవరికాడికి ఒపీనియన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కదా బతుకు తక్కువ బాడ ఎక్కువేస్తాన్ని ప్రతి ఓడికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇట్ ఇస్ నాట్ అబ్జల్యూట్ ఏది పడితే మాట్లాడడానికి కాదు అడవుడో పడతాడంతటబొక్కడాడు వైఎస్ఆర్ సిప్పులో మీరు జాయిన్ అవుతున్నారా నేను జాయిన్ అవుతున్నాపుతూ ఉంటారా ఇఫ్ ఐ వాంట్ టు పర్సూ నీ అదర్ పార్టీని ఓపెన్ చెప్తా అరే నాకు వాళ్ళతో భావజాలం కలవాలా నేను ఏ రోజైనా ఉంటే జనసేనలో ఉంటా నాకు జనసేన అనే పార్టీలో రాజకీయంగా నాకు వెళ్ళేటువంటి వెసులుబాటు దొరకపోతే నేను నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను స్పష్టంగా చెప్పే కొన్ని వందల సార్లు నిన్న మొన్నటి దాకా తిట్టిన జగన్మోహన్ రెడ్డిని నిన్న మొన్నటి దాకా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడిని వాళ్ళ పార్టీలోకి వెళ్ళి సార్ మీరు చాలా గ్రేట్ సార్ అని మళ్ళీ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా అంతకంటే అనైతికత ఉంటుందా ఆ రోజు నాకు నచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాకు కన్వీఫ్ అయిపోతారా పవన్ కళ్యాణ్ గారు టిెట్ పవన్ కళ్యాణ్ గారు పదవి పోతున్నాను నిన్నమాట చంద్రబాబు నాయుడు గారు కొల రాజకీయాలు చేస్తున్నానని చెప్పి నేను ఇవాళ సడన్గా నాకు ఆయన దేవుడు అయిపోతాడా నా పొలిటికల్ ట్రావెల్కి ఎవడో పెట్టడో డెడ్ అండ్ నేనే పెట్టుకుంటా నాకు తెలియదు ఆ విషయం రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగు ఆ పెద్ద మనిషిని వెస్టర్న్ హోటల్లో చూసిన తర్వాత ఆయనతో ప్రయాణం చేస్తే పదేళ్ళు చేయగలుగుతారని చెప్పి అడిగిన రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు దాకా కమ్ వాట్స్ ఎవర్ ఎట్టిస్ ఐఎమ్ కమిటెడ్ టు వర్క్ ఫర్ పార్టీ అని వన్సాలు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు ఏమైపోతుంది అప్పటికి ఎలక్షన్లు వస్తే రాజకీయంగా నాకు ఏదైనా ఎదరికెళ్లే అవకాశం ఉందా లేదా పార్టీ ఏదైనా మన మనకి ఏదైనా మార్గనిర్దేశం చేస్తుందా లేదా అని అంచనాలు వచ్చినప్పుడు అలవాణోట అధికలు అనరాదు గౌరవప్రదంగా నా ప్రొఫెషన్లో నేను చేసుకుంటా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గనేటువంటి వ్యక్తి మీద ఇష్టం ఎందుకు చచ్చిపోద్దండి మా నాన్న నేను అడిగిన బోల్కొనివ్వలేదు మా నాన్న నాన్న కాకుండా అయిపోతాడా నేను టెన్త్ క్లాస్కి బండి కావాలని చెప్పి రోడ్లు ఎక్కాను నేను వద్దని ఇంటికాడ చెప్పారు అర్థం కాల ఇంటర్మీడియట్కి చెప్పారు అర్థం కాలే ఇంజనీరింగ్ చెప్పారు అర్థం కాల కొన్నారు నేను నాకు బండి కొనకపోతే కొన కొనిచ్చారు యాక్సిడెంట్లో ముక్కు మూతి లేకపోయిపోయిందో తెలిసింది తల్లిదండ్రులు కొన్ని అన్నప్పుడు ఎనాలి అని అలా పవన్ కళ్యాణ్ వ్యక్తి వ్యక్తి వద్దనుకున్నాను ఏదో మంచి కోసం వద్దనుకున్నాడు అనుకుంటాను నేనేం అలిగేసి వేరే పొలిటీషన్ నేను ఎమ్మెల్యే కాండిడేట్ అలాంటి అలాంటి పిల్ల చేస్తలే ఉండవు నాయి పెద్దని వద్దన వద్దన్నానని కాము కూరుకుంటాం అంతే నా బొత్తికేనా నా నాకు నాకున్న ఆర్థిక వనరులు అంతా నేను ఏదో పోటీ చేస్తాను నాకు ఉండదు ఇంకింది జా నాకు ఉండదు సిగ్గు ఎవరికాడి మీరే ఊహలో పార్టీ పార్టీ మారు ఏం చేస్తారు ఈ పార్టీ నుండి ఒకడే చేస్తాను ఇంకో పార్టీకి ఏం చేస్తానని అడుగుతున్నాను నేను అంత అనక్లియర్గా నేను ఎప్పుడు ఉన్నా చాలా క్లారిటీతో ఉంటాను నేను సొంత అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి ఇరవై సంవత్సరాలు కాపురం చేసినటువంటి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి విభేదాలు మనిషికి మనిషికి ఉంటాయి అలా బంధంతో బంధుత్వంతో రక్ష సంబంధం ఉండదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదన్నా ఉంటే దానికి దానికి మార్గం మంత్రం అన్ని పార్టీ మారిపోవడం నేను ఎప్పుడు అనుకోను నేను నేను ఒక రాజకీయ పార్టీలో ప్రయాణం మొదలుపెట్టా ప్రజారాజ్యం పార్టీ ఇష్టపడ్డా జనసేన పార్టీలో కొనసాగుతున్నా ఇంతే నా లైఫ్కి నాకు హ్యాపీ ఇక్కడ వర్కౌట్ అవ్వాలా భగవంతుడు ఎప్పుడైనా భవిష్యత్తులో ఐ డోంట్ నో టెన్ ఇయర్స్ డౌన్ ది లేన్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనేటువంటి నాకు ఆత్మన్యూనత భావన ఉంటుంది నాకు ముప్పై ఐదు వేలుకి లేని డబ్బులు నలభై ఐదు ఏళ్ళకి ఆ రోజు ఉన్న నా ఆలోచన ఎలా నాకు తెలియదు కదా ఈ రోజుకైతే ఉన్నటువంటి ఏ పార్టీలో నేను జాయిన్ అవ్వదలుచుకోలే నేను పదే పదే క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా నా నా శీలత్తని నా శీలాన్ని ప్రతిరోజు నిరూపించుకుంటే కూర్చోళ్ళు ఎవడుకు ఉండే తలకెపోట్లాడుకుంటే పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఇంకోటి ఎవడో వస్తాడు మీరు మొన్న క్లయింట్కి ఎవరికి చేరారు నా ప్రొఫెషన్ రాబాయ్ ప్రతి అడ్వకేట్ ఆఫీస్లో సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉంటారు డిస్సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉంటారు ఎవరో వచ్చినా కూడా వచ్చి నాకు చెప్పేదా తీర్మానాలా ఎవరో వచ్చి నాకు చెప్పేది ప్రాక్టీస్ అలా చేయాలన్నదే సాటిస్ఫైడ్ క్లయింట్ ఉంటే వచ్చి పది లక్షలు ఎక్స్ట్రా ఇస్తాడా డిస్సాటిస్ఫైడ్ క్లయింట్ ఉంటే మేము వచ్చే డబ్బులు తీసుకోకుండా ఉంటాడా ఎవడొచ్చి ఎవడో చెప్పేస్తారు తీర్మానాలా ఆఫీస్ అలా నడపాలకుండా ప్రతి తట్ట మొక్కన కొడుకుని బతుకు తొక్కు బాడ ఎక్కడనే మన బతుకులు ఎంతరంటే ఊరి దాటి ఎవరికి తెలియదు మన బతుకు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మళ్ళీ సోషల్ మీడియాలో సలహాలు ఉచిత సలహాలు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు అండి ఈ రానవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి నేను వెళ్తానని చెప్పిన నేను నేను దూరిపోతాను పార్టీ కార్యక్రమాలు నేను దూరిపోతాను నన్ను పక్కన పెట్టుకున్నాను ఫోటోలో నన్ను ఫోటో ఆపర్చునిటీస్ నన్ను పక్కన పెట్టుకున్నాను నేను అభిమాని కింద ఎప్పుడైనా ఆయనతో ఫోటో దిగా పార్టీ వేదికల మీద ఏ రోజు ఉండాలని కాంక్షించలే ఎక్కించలేదని చెప్పి ఈరోజు ఆయన దుయ్యబట్ల నా ఎథిక్స్ ఏంటో నా మోరల్ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలిస్తే చాలు ప్రతి తట్టబోకేదో ఒడ్డిపోయే ప్రతి అదొక చెప్పాల్సిన అవసరం నాకు లేదు సహనానికి ఒక అర్థం ఉంటుంది ఇంటా ఉంటాం ఇంటా ఉంటాం ఇంటా ఉంటాం దాని అర్థం ఇంటన్నాం కదా మీరు మాట్లాడతారని కాదు ఎస్ ఖచ్చితంగా న్యూట్రల్ టోన్లో మాడసాడు బరాబరు మాడతాం ఆ ధర్మ విచక్షణ కార్యకర్తలను నింపే పార్టీని జనసేన నేను నమ్ముతా ఉంటాను కాబట్టి జనసేనతో అంత బలంగా ప్రయాణం చేస్తూ ఉంటా వాళ్ళకి లేదు మనకు ఎందుకన్నా వాళ్ళకి లేదు కదా అని చెప్పి మనకు ఉండదా నాకు అర్థంగా కడుతున్న ఇంగిత జ్ఞానం వాళ్ళు ఎంత రూత్లేసుకుంటారు ఏ సైను నాకు తెలీదా ఇదే సాక్షి పేపర్ అనేటువంటిది జనవరి ఫిబ్రవరిలో చిరంజీవి గారు డాక్టర్ విషయంలో రాయలేదా రాతలో ఇవాళ నెహారు గారి గురించి రాయట్లేదు రాతలో ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఈ బ్లాగర్స్ కానీ ఈ ఆన్లైనర్స్ కానీ తెలియని పిచ్చోలవా వాళ్ళ ఎదవల కట్టలు స్థాయి అక్కడితో ఉండిపోద్ది అనుకుంటాను నేను రాసి ఎదవలయ్యి రాజకీయాలతో సంబంధం అని ఆడోళ్ళు ఏం చేస్తారా బొక్క పగిరద నాకు అర్థంగా కడుతున్నా రాజకీయాలకి ఓ రాజకీయ ఇంట్లో ఉన్న పిల్లలు చెల్లి తల్లి ఏం చేస్తారా మొన్న ఆడవిడ కూడా మాడుతున్నాడు ఒక ప్రముఖ బీజేపీ లీడర్ గురించి ఏమన్నా సెకండ్ వైఫ్ ఆడ సెకండ్ వైఫ్ ఆడు ఓపికడు కొందరా నీ బాధ అండి అని అడుగుతున్నా ఎవడు ఓపివాడు ఆవిడ కెపాసిటీ బట్టి ఆడి ఇంట్లో ఆడవాళ్ళు ఆడు మేము మెప్పించుకోగలిగితే ఇద్దరితో ప్రయాణం చేస్తారు ముగ్గురుతో ప్రయాణం చేస్తాను నువ్వు వాడు చెప్పడానికి అది లేగలు ఎప్పుడో ఇది సుమోటోగా కేసు తీసుకుంటుందో కోర్టు ఎవరు చెప్పాడు మీకు ఏ విషయం మీకు ఒక అంశంతో బాధించబడ్డ వ్యక్తుల కోసం కాపాడని చట్టం ఉందంటది మీరు బాధించ పడకపోయినా కూడా ఇగో నువ్వు నిద్రతో తిరుగుతూ ముగ్గురు నువ్వు కోర్టు పరిధిలోకి వస్తావు ఏ కోర్టు చెప్పదు అది వాళ్ళ వ్యక్తిగత నాలుగు గోళ్ల మధ్య ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆంతరంగిక్కు అది ఆర్ యూ టు డిసైడ్ ఫుల్ ఎవరూ మీరు చెప్పడానికి అర్థంగా కడుతున్నా రాజకీయాల్లో కూర్చుంటే తెలుసు కూర్చుంటావా ఇంట్లో ఆడవాళ్ళు గురించి పిల్లల గురించి పిల్లల గురించి తల్లుల గురించి అన్నీ మాట్లాడుతూ కూర్చుని రాజకీయాల్లో ఉన్నాం కట్టే వినాలండి నేను పొక్కబెట్టిన ఒకనా కొడుకు నేను అట్లాంటి చట్టం రావాలి సోషల్ మీడియాలో రాజకీయ నాయకుడికి రాజకీయ రాజకీయాల సంబంధం రాజకీయ నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితం ఆడవాళ్ళు థర్డ్ డిగ్రీ ఇచ్చి లేకుండా దొక్కబెట్టిన ఆ తీసేయాలి భగవంతుడి పవర్ ఎక్సైజ్ చేసే అవకాశం నానండే నాకు కొడకలో డిక్టేటర్షిప్ మాదిరి ఎలాగోంటో చూపెట్టాలి మీకు ప్రత్యర్థి తాలూకా పిల్లమైన ప్రత్యర్థి తాలూకా కూతురైనా ప్రత్యర్థి తాలూకా వాళ్ళు ఎవరైనా ఎన్నో మాడాలరా అంటే మానసికంగా కొంగ తీసేస్తాం శాడజ అంటారు రాజకీయం అనరా ఎవడో బోకరాడు మొదలు పెట్టాడు కదా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అని చెప్పి అయ్యే రాత్రితో అయ్యే విధానాలతో పోవో వ్యక్తిగత హనో గొట్టగా ముఖం మీద వేసాడు అంతే చూసాం నా గన్న కేసులో ఎఫ్ఐఆర్ అయినా కూడా కింద పబ్లిష్ చేశాడా కేసు కొట్టేసిన కోర్టాడ ఆర్డర్ పబ్లిష్ చేశాడా తాజీగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి చెప్తాడు అసలు ఈ అబ్బాయి పోస్టే పెట్టలేదంటండి అంటే అన్న ఇల్ల అబ్బాయి అమ్మ రాసిన రాతలు నా మీద కింద సర్క్యులేషన్లో బతుకు దక్కు ఏదో అందరూ కూడానా కావడగారు రావడం గన్న ఫోటో పెట్టడం నా కొడుకల నేనైనా వ్యవస్థలో బయట వచ్చా మీ బతుకులు అలాంటి నిందో పడితే బయటకు కూడా రాలేదు నేను పోరాడుతుంది అలాంటి వ్యవస్థలు కొందరు చేతులు ఐసోలేట్ అయిపోయి ఉండకూడదని చెప్పి మీడియా స్వేచ్ఛగా వ్యవహరించాలా వ్యవస్థలు స్వేచ్ఛగా వ్యవహరించాలా సామాన్యుడు తన ఆకాంక్ష మేత రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉంటే ఆయన వ్యక్తిగత హరణంతో ఇంట్లో ఆడలు రోడ్డు అవుతున్నాను భయంతో ఆపకూడదు అనేటువంటి దాని పోరాటం చేస్తున్నా మన బతుకులకు మళ్ళీ కళ్యాణ తెలుపు మనం మాట్లాడడం మళ్ళీ మనం వైసీపీలో కండి వైసీపీలో మీరు ఆపుతారు కదా మోగలు మరి మీరు ఆపడానికి ఎక్కువ శక్తి ఉంచుకో సోషల్ మీడియా బొచ్చు మేకాలి మీ నన్ను అందరూ కలిపి నాకు తెలియని సోషల్ మీడియా నాకు తెలియని ట్రోలింగ్ మీ మీయడానికి నా బతుకు తక్కువ బాడ ఎక్కువ మాటలని పట్టుబడు వంద లైక్లు నాకు మీ బతుకులు మీక మళ్ళీ మీరు పెద్ద మాటలు మీరు స్థాయికి తక్కువ మాటలు మళ్ళీ మీకు నేను కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల పదిహేను బొక్క చూడను ఏం చూస్తారా మీరా ఏం ఏం తెలిసి నాకు గుంజాన్ని నడుతున్నాను నేను పైపాకి అందరం మాస్కేస్కి నీట్గా నటిస్తాం ఆల్ గుడ్ యాక్టర్స్ ఎవ్రీబడీ ఇంక్లూడింగ్ మీ అంత దగ్గరికి వచ్చి చూడాలని కాంక్ష వద్దు అన్ని వదిలేసుకుంటాం తెగిన తర్వాత తిట్టే లెంగో అనుకుని కామెడీ ఏమో ఇక్కడ ఏదైతే పురుషోత్తాలు సుభాషితాలు చెప్తాడు కదా నేను సర్ద మరి నా దాకా అంత క్లోజ్ జోనర్లోకి వచ్చిన తర్వాత పోతే పోతే జైలుకి వెళ్తాం అనుకుంటాం అక్కడదా తెచ్చుకోవద్దు అంత కంపోజ్డ్ బ్యాన్ ఏం కాదు నేను పవన్ కళ్యాణ్ వ్యక్తి కోసం అప్పుడు కూడా నటింతా ఉంటుంది అలాగే కంపోజన్ ఉన్నట్టు ఏది అందుకని ఇందులో దోళ మనకి నోటి తియేట దోళను మీకు జనసేన పార్టీ అంత బాగా అంత ఇష్టం ఉంది మీరు విజయవాడ కూడా బూతులు తిట్టేయండి శర్మిలను కూడా బూతులు తిట్టేయండి అందరినీ బూతులు తిట్టేసి అందరినీ తిట్టేసి మొత్తం అందరినీ తిట్టేసి మనం కాటి పొగలని మీరు పార్టీ కాంట్రిబ్యూట్ చేసేయండి ఎవడొద్దనట్రా ఎవడొద్దు అన్నాడు మీకు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఇచ్చింది వాళ్ళ మౌలిసి వాళ్ళతో తిట్టించుకోండి టీవీ డిబేట్లు ఎవడొద్దు అన్నాడు నేను పార్టీలో ఏ పొజిషన్ హోల్డ్ చేయట్లా న్యూట్రల్ ఇది మంచి అనుకుంటుంది ఇది మంచనుకుని చేస్తా న్యూట్రల్ వ్యక్తులు పార్టీ వైపు మలిసి అనుకుంటే నా కాంట్రిబ్యూషన్ నా స్టైల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మీ గడుపులు ఎందుకురా ఆడెడో వస్తాడో వచ్చి జనసేనకి టీడీపీకి నేను ఆఘదం క్రియేట్ చేయడం ఏంట్రా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు అనుకో మీరు వెళ్ళండి మీకు నచ్చితే నన్నేం చేయమంటారు దానికి నాకు నచ్చింది ఆ రోజు వెళ్ళాలి నా అధ్యక్షుడికి మంచి చదువుతుంది అనుకో ఎస్ అన్ కండిషన్లో చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి జన పవన్ కళ్యాణ్ గారు కోటం కూడా ఓటు వేయాలని చెప్పి ఒక చిన్న కార్యకర్తలు జెండా పట్టుకుని ఉంటే గొంతులు ఉంటే తిరుగుతాం ఓపికనగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం అది నా అభిమతం ఊరుకు ముందు ఇంకే ఎందుకు ఎప్పుడో తెలియదు నోటిఫికేషన్ ఏదో తెలియదు ఓటు చేయాల్సిన ఆయన ఆయన అభిమతాన్ని తీసుకెళ్లాల్సిన ప్రక్రియ ఏంటి జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా కోటం దిశగా తీసుకుని అధికారం వైపు వెళ్తున్నగా చెప్పాలి ఆయన ఓటు చేసినగానే ఇక్కడ ఏళ్ళకి వెళ్ళా టీడీపీ వెళ్ళిపోతుంటారు అంటే నాకు అర్థంగా కడుతున్నాను నేను ఓటు చేయాల్సినప్పుడు టీడీపీ ఓటుగా జనసేన పట్టి రావాలి మరి ప్రతివాడు మేధావే టీడీపీలో రెండో స్థాయి కార్యకర్త కూడా ఎవడో రెండో స్థాయి నాయకుడు కూడా ఎవడో వచ్చి మేము పవన్ కళ్యాణ్ నాయకత్వం మద్దతు అని చెప్పరు ఇలా మాత్రం ఊరికి ముందే ఆత్మ ఆత్మత భావం ఊరికి ముందే ఆయన ఓటు చేయాలని చెప్పిన కాంటాక్స్ట్ ఏంటి తీసుకెళ్తున్న కాంటాక్స్ట్ ఏంటి అని అడుగుతున్నా పొత్తుంటే లాస్ట్లో చూసుకుంటా పొత్తుంటే అధ్యక్షుడు చెప్తారు కదా పొత్తుందా లేదా అన్నది ఒంటే ఉన్న రోజు ఏ భావ సరిపోతు వెళ్తారో ప్రజల్లోకి వెళ్తాం ఆ రోజు మా ఆడుకుంటాం ముందు ముందే ఎందుకంటున్నాను నేను దానికి కళ్యాణ్ దీనిపై అఘాధం క్రియేట్ చేస్తున్నాను అగాధం నేను ఏ క్రియేట్ అయిపోతుంది తా కాదు నేను అతికితే అతుకుపోద్దు మరి మీ అందరికంటే ముందు చెప్పిన వాడిని రాజకీయ అవసరాలు రాష్ట్ర అవసరాలు వేరువేరుగా చూడలేని పరిస్థితి అవతల శత్రువు బలంగా ఉన్నప్పుడు ఏదేమైనప్పుడు కూడా కలిసికెళ్ళేటువంటి ప్రయత్నం పరిశుభ్ర చేయాలని చెప్పిన తర్వాత కూడా వ్యక్తిగతమైన దాడి ఏబిఎన్ రాధాకృష్ణ స్థాయిలో ఆపనప్పుడు నేను తిరగబడ్డాను నాకు ఆ రోజు మంచి అనిపించింది చిరంజీవి గారిని వేరు పవన్ కళ్యాణ్ గారు వేరుగా నేను చూడలేదు పవన్ కళ్యాణ్ గారు లేదు చిరంజీవి గారిని తొంగలో తొక్కడం అనేటువంటిది కరెక్ట్ ప్రక్రియ కాదనిపించింది నా మనస్సాక్షికి అనిపించింది దాంతో నేను తిరగబడినా నాకేమో చిరంజీవి గారి పరిచయం పవన్ కళ్యాణ్ గారి పరిచయం నాగవర్ పరిచయం అని చెప్పినా సంవత్సరం ఒకసారి కూడా ఇప్పుడు కలవను నేను నాకు కలవడానికి యాక్సెస్ కూడా తెలియదు నాకు నేను ఏదో నా సోషల్ మీడియా నా పరిధిని చేసుకుంటే వెళ్తున్నా నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడైనా పని చేసుకుంటే వెళ్తే అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఉన్నారు మా బేవారోల్ని పని చేసుకుంటే వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చందబాబు గారికి వ్యతిరేకంగా పోయి అది అదో రావణ కష్టం చేయలేము కదా ఆ టైప్ దిక్కుమల్ రాజకీయాలు నేను చేయలేను నన్ను అవడం సరిగ్గా పిలవబోతా ఏంటి భోజనానికి వెళ్ళాలను నేను మనకెందుకు వచ్చిన కొడాలి అని చెప్పి వాళ్ళు పిలిపి తేడా కూడా నేను వెళ్ళే నేను చేసేవాడు చేయనివాడు చేయినవాడిని మనం మోటివేట్ చేయం ఏం చేస్తావు మనం మనం పెద్ద మగవాళ్ళం మరి ఏం తెలుసు అంటే పొద్దున్నేసి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మనం భజన చేసుకుంటే పోస్టులు పెట్టేస్తే ఓట్లు వచ్చేస్తే మనకి ఎవరు చెప్తారా మీకు రాజకీయ సూత్రాలన్నీ మీకు తటబోకేదో వాళ్ళారని పెద్ద పెద్ద మాటలు మళ్ళీని శర్మల విజయం కానీ మనం పొగడకూడదు ఓ పొగడతాండ్రా నిరసనగాడి పట్ల జరిగిందని పరిశీలించుకోవడం చెప్పి పోలీసు వ్యవస్థలో మాట్లాడితే దాంట్లో పోగొడితే ఏంటి చదువు సంధ్య ఉంటుందో లేకపోతే చదువు సంధ్యం ఉన్న తర్వాత కూడా మీకు మీరే మేధావులు అనుకుంటారో అలాంటి జబ్బేదోన ఉంటే కూర్చుని మన బతుకులో క్యాలెండర్లో తారీఖులు మాత్రం మనం ఏమి అవుతున్నాం ఓ సంవత్సరం మీద ఈ సంవత్సరం మనం ఏమి వెచ్చి పోయాం ఎవరికి మన వల్ల ఉపయోగం ఉంది ఏ పది మందికి మన జీతాలు ఎత్తానో ఎవరికి హాని లేకుండా బతుకుతున్నాం ఇంట్లో ఎంత మన లైఫ్ ఇండెక్స్ ఎంత గ్రో అవుతుందో చూసుకుంటే అప్పుడు మన భ్రమంలో మేధావులు నిజ నిర్జీవితంలో ఉపయుక్తమైన మేధావులు వాళ్ళకి సంగతి అర్థమవుద్ది ఇంట్లో కొండలు ఇంకెలు కొడితే పతీనా కొడుకు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద మాటలు మళ్ళీ మొదటి మాటలు బతుకు తా జై భీమ్ జై భారత్